నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తల్లి కాకర్ల ప్రమీలమ్మ వింజమూరులో ప్రచారం చేశారు. పట్టణంలో మోట చింతలపాలెం చిట్టేటిమిట్ట కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13 జరిగే ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ను, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాకర్ల సురేష్ను గెలిపించాలని కోరారు. ఆమె వెంట తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మాటచింతలపాలెం చిట్టేడిమెట్లో ఇంటింటి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున కాకర్ల సురేష్ అన్న తల్లిగారైనటువంటి వాళ్ళు ఇంటింటి తిరిగి కాకర్ల సురేష్ అన్న గెలుపు కోసం మేమందరం కృషి చేయడం జరిగింది. కాకర్ల సురేష్ అన్న చేసే మంచి పనులు గత 2 సంవత్సరాల నుంచి ఇదివరకు గతంలో 50 సంవత్సరాల నుంచి మేము ఉదయగిరి తాలూకాకి అధ్యక్షణ విజయసినాం అంటున్నారు. ఏం చేసిందంటే ఉదయగిరి తాలూకాలో ప్రజలందరూ తెలుసు, సురేష్ అన్న ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మన ఉదయగిరి గడ్డకి మేలు చేయాలని చెప్పనే సంకల్పంతో ఉదయగిరిలో అన్నా క్యాంటీన్ పెట్టి ఆరోగ్య రథం 10 మందికి ఆపదలో ఉన్నానంటే నేనున్నానని చెప్పనని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే కుటుంబంలో ఒక పెద్దగా నిలిచిన వ్యక్తి కాకర్ల సురేష్ అన్న.